రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తులేకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం 24 గంటల పాటు అఖండ భజనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి దక్షిణాయనం ప్రారంభము. ఈరోజు తొలి ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి శయనానికి పూనుకుంటాడని అంటే శయన ఏకాదశి అని కూడా అంటారు. స్వామివారు ఈరోజు నుండి పడుకొని పవలింపుగా ఉంటారు. మళ్ళీ కార్తీక మాసం తర్వాత ఉత్థాన ఏకాదశి సమయంలో స్వామివారు మేలుకుంటారు. అందుకే దీన్ని స్వామివారికి రాత్రి భాగంగా ఈ రోజు నుండి పరిగణింపబడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మేలుకొరుపుగా అంటే ఉదయంగా మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ రోజు నుండి స్వామివారిని ఎవరైతే దీక్షగా 4 నెలల పాటు అర్చిస్తారో వారికి స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండి మనం కోరుకునే కోరికలు ఏదైనప్పటికీ కూడా ఇహపర సుఖములను కలిగించేటువంటి మోక్ష సాధనంగా ఈ ఏకాదశి చెప్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు స్వామిని దర్శించి తరించండి.